హలో అందరికీ. ఇప్పుడు మనం చూడబోయేది దొండకాయ పచ్చడి అండి. దొండకాయ పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కలా చేస్తారు. ఇలా చేసుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దొండకాయల్ని పచ్చిమిర్చిని చక్కగా కడుక్కోండి. ఈ కడుక్కున్న వాటిని పచ్చిమిరపకాయలని సన్నగా కొంచెం తరుక్కొని నూనెలో వేసుకోండి. ఒక గంటంత నూనె అయితే సరిపోతుంది. ఈ నూనెలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగేసరికి దొండకాయ ముక్కల్ని తరుక్కొని వేసుకోండి. ఇవి కొంచెం పండిన దొండకాయలైనా పర్వాలేదు, ఎందుకంటే పండిన దొండకాయలని కొంతమంది తినరు. కానీ ఇలా పచ్చడి చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. దొండకాయలు అప్పుడప్పుడు చేయటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. అందువల్ల దొండకాయ ఈ మధ్యకాలంలో దొండకాయ జ్యూస్ కూడా చేసుకొని తాగుతున్నారు, జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధకులు చెప్పారు. కాబట్టి మూత పెట్టి చక్కగా మగ్గించుకున్న తర్వాత ఇలా దంచుకోండి. కొంచెం అంతా మెదిగిన తర్వాత దానిలో చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోండి. మనము ఏ ఆహారాన్నైనా ఆహార పదార్థాన్ని వృధా చేయకుండా చేసుకోవాలండి. ఆ చేసుకునేది అలాగే చేసుకోవాలి. వృధా కాకుండా ఎవరికైనా పెట్టినా పర్వాలేదు, కానీ వేస్ట్గా పారేయని మాత్రం పారేయకూడదు. అవి కొంచెం మెదిగిన తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి చక్కగా దంచుకోండి. అవి మెదిగిన తర్వాత ఇలా కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టుకోండి. ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు ఇలా తాలింపు పెట్టి కలుపుకొని తింటే ఉంటుంది ఆహా అన్నట్టుంటుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలో ఆ దొండకాయ పచ్చడి వేసుకొని తింటే మొత్తం అన్నం దీంతో తినేస్తా, అంత బాగుంటుంది.